పర్మనెంట్ చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పిజి తేజేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం శ్రీకాకుళం మున్సిపల్ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ భౌతిక దూరం పాటిస్తూ కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులందరినీ పర్మనెంట్ చేశాకనే సచివాలయాలకు బదలాయించాలని, పర్మనెంట్ కార్మికులకు హెల్త్ కార్డులు జీపీఎఫ్ అకౌంట్లు ప్రారంభించాలని, ఇంజనీరింగ్ కార్మికులకు స్కిల్ సెమీ స్కిల్డ్ జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. గత 1వ తేదీ నుండి ఈ రోజు వరకు మా చేసిన నిరసనలు పోరాటాలు చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం దిగొచ్చి కాండిడేట్ కార్మికులు పర్మనెంట్ చేయాలని, అలాగే పర్మనెంట్ కార్మికులకు హెల్త్ కార్డులు ఇవ్వాలి, కొంత దగ్గర రిటైర్ అయిపోతే ఆ బెనిఫిట్లు ఇంతవరకు ఇవ్వడం లేదు, అది కూడా చెల్లించాలని, మా మీద పూలు జల్లడమే కాదు మా సమస్య కూడా పరిష్కారం చేయాలని ప్రభుత్వం మేము తెలియపరుస్తున్నాం. అవి నాడు మాత్రం మీ సరైన జూన్ 3వ తేదీ మేము పోరాటం దిగుతున్నామని హెచ్చరిక తెలియపరుస్తున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ మున్సిపల్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులందరూ కూడా పర్మనెంట్ చేయాలని చెప్పి, కరోనా విధులు నిర్వహిస్తున్న కార్మికులందరికీ కూడా అదనంగా 25 రూపాయలు ఇవ్వాలని, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ డ్వాక్రా సిఎంఈ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని తదితర డిమాండ్లతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపల్ కార్యాలయాల దగ్గర కూడా ధర్నాలు చేయడానికి ఇప్పటికే సిఐటియు పిలిపోవడం జరిగింది. ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారు కానీ, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ గారు కానీ పూలు జడలో చప్పట్లు కొట్టడం కాదు, మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏదైతే 279 జీవో పెట్టి కార్మికుల ఇబ్బందులకు గురి చేయదలుచుకుందో, అదే పద్ధతులు ఇప్పుడు కూడా వార్డు సచివాలయాలకు అప్పచెప్పి కార్మికులకి పెరుగుతున్న పట్టణ అవసరాల కారణంగా కార్మికుల సంఖ్య పెంచకుండా పనిభారం పెంచడం వల్లేటంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే రాష్ట్రంలో కరోనా విధుల్లో 6 మున్సిపల్ కార్మికులు చనిపోవడం జరిగింది. ఈరోజు కూడా 50 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ సౌకర్యం అమలు చేయలేదు, అలాగే పర్మనెంట్ కార్మికులకు కూడా హెల్త్ కార్డులు ఎంతవరకు కూడా ఇవ్వలేదు. ఈరోజు కరోనా వైరస్ విద్యుత్తవుతున్న నేపథ్యంలో ఎటువంటి రక్షణ పరికరాలు కూడా లేకపోవడంతో కార్మికులు పనిచేయడంతో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.